दिव्य आत्म स्वरूप नमस्कार इप्ड वरकू मूला नक्षत्र पूर्वाषाढ़ नक्षत्र विवरीबोना श्रद्धा विन नक्षत्र शुभकरमी शुक्रुनि नक्षत्र राशि धनुराशि पूर्वाषाढ़ नक्षत्र विधान चला शुभकरमी का अभी अशुभकरमु कारणमेंटे नक्षत्राधिपति अगर शुक्रुड़ योग कारकुड़ राशियाधिपति गुरु योग कारकुड़ का इवर राक्षस देवतल गुरु मरकर यह विधम का उड़ेट वाल राक्षसत्व देवता तत्व विधानमने मन सहज चूस्ट वैरम एपड़ू पराक्रम शौर्य चूपस्टर राक्षसत्व देवतत्वने शातम मंचतन विधा उधा आध्यात्मिक विधान अदर मामूल जातक चक्र विधा मरती चाली नागू पाद विधान डिफरस चाहिए पादों को अंत राशि की वे गुरु चपाड़ नक्षत्रा की शुक्रुधिपति प्रथम पादन कटे पाद विधान नागरू पाद विभजन नक्षत्रा चे प्रथम पादन को मेषम कुजुड़िपति रो पादा की अधिपति शुक्रुड़ मल्ल मूडो पादा की अधिपति बुधुड़ नागो पादा की चंद्रुड़ आधिपत्यम अट्ठा राशि लग्न विधानी चुपता यह लग्न नक्षत्र लग्ना निर्णय यट लग्न तुला लग्ना निर्णय राशि की तुला लग्न पदकोड़ो स्थानी पदकोड़ो स्थाक अधिपति शुक्र भगवा तुला की नक्षत्रा की अधिपति शुक्र भगवा अच्छे नक्षत्र विधाना की राशि विधाना की चूसक राशि विधान लग्न विधाना की नक्षत्र विधान लग्न विधाना अष्टमाधिपत्य विधान राशि वृषभम अट्लागे नक्षत्र विधान लग्न विधान चूसक मूडो स्थानी सर अट्ठे लग्न विधाना की नक्षत्र विधाना की मनस्तत्व चाहा सुनीत मनोभाव चपल तत्व विधान अधिक उड़ी ग्रहस्थित गुरु का कोण पत्यमनंदु गानी शुक्रुडु कोणमु लेदा अंटे कोण विधानमुलो अधिकंगा शुभग्रहमुलु शुभत्वान्नि इस्तायि केंद्राधिपत्यमुलो कूडा शुभग्रहमुलो शुभत्वान्नि इस्तायि अटु काकुंडा मूडो स्थानमु ऐदो स्थानमु इट एडो स्थानमु इटु एनिमिदो स्थानमु पन्नेंडो स्थानमुलो शुभग्रहमुलु उंटे इल मनस्तत्वं बुद्धि कुशलत वेरवुतुंदि अटु काकुंडा ऐदु ఒకటి ఒకటి ఐదు తొమ్మిది పది పదకొండు స్థానములలో ఉంటే ఒక తీరు అవుతుంది ఆ తీరుగా నీకు ముందు శుభ స్థానముల గురించి చెప్తాను వ్యక్తిత్వంగా ఇల యొక్క మనోభావం విద్య కోసం ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు ఈ విద్యా స్థాన విధానమునకు కారణం ఒకటో పాద విధానం నుంచి చతుర్థ శని కారకుడు అవుతున్నందువలన ఇంజనీరింగ్ విద్యల కోసం ఎక్కువ ప్రయత్నం ఉంటుంది వీరికి ఇకపోతే లగ్న విధానానికి తృతీయ స్థాన విధానమునకు గురువు కారకుడై అట్టి గురువు యోగ కారకుడై పంచమ స్థాన విధానములలో గాని తొమ్మిదవ స్థానములో గాని లేదా 10వ 11వ స్థానములో గాని ఉండగలిగితే మంచి విద్యావంతులు కాగలరు అంటే ఎటువంటి విద్య అంటే బ్రాహ్మణత్వ విద్య సరిపడేటువంటి మంత్ర తంత్ర రాజ్య విధానములను శాస్త్రము జ్యోతిష్యము లేదా పంచాంగములు రాయుట ఇట్టి కావ్యములను రాసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి తత్వము అధికంగా ఉంటుంది అయితే అధిక ధనవంతులు మాత్రమే కాజాలరు మిడిల్ ధనవంతులుగా ఉండగలరు అనేది చెప్పాలి అయితే కీర్తి ప్రతిష్టలు మాత్రం ధనముకన్న 10 రెట్లు పెచ్చుగా తెచ్చుకొని మంచివారు మంచి విద్యావంతులు మంచి జ్యోతిష్యపరులు మంచి వాగ్ధాటి విధానపరులు అని చెబుతూ గ్రహస్థితులలో ఉన్నటువంటి దోష ప్రభావాలన్నీ కూడా సమృద్ధిగా బాగు చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యము వాళ్ళ యొక్క మనోభావములందు సమృద్ధిగా ఉండగలదు రెండోది వాళ్ళ అష్టవాసి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని మీకు విజయంగా వివరించవలసి వస్తుంది ఇకపోతే లగ్నము విధానము పాపగ్రహములతో శుభగ్రహములైనాయి అనుకో పాపత్వ గ్రహములు శుభత్వ ఉచ్చ స్థానము కేంద్రాధిపత్యములై ఉన్నాయి అనుకుందాం ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంజనీర్లు మెకానికల్ ఏదైనా ఒక దాన్ని కనిపెట్టే దాంట్లో మంచి ప్రాధాన్యత కలిగినటువంటి వారు గాను
మంచి విద్యావంతులైన జీవితము శుభప్రదముగా ముందుకు సాగించే తత్వం అధికంగా ఉంటుంది. భార్య మీద, తల్లిదండ్రుల మీద, బిడ్డల మీద ప్రేమ వాత్సల్యాలు వీళ్ళకి అధికంగాను మక్కువగాను ఉండగలవు. అట్లాగే సిరి సంపదలపైన కూడా బాగా అభిప్రాయం ఏర్పడగలదు. ఈ విధముగా జీవితాన్ని గడపడానికి అవకాశం చక్కగా ఉంటుంది. అటు కాకుండా ఈ పాపగ్రహములు 2, 1, 4, 5 స్థానముల విధానములలో ఉండి విభిన్న భేదములతో కానీ ఉండగలిగితే చోరులు ఇతరుల సొమ్మును అపహరించుట, పోయేటువంటి వాళ్ళు దారిలో ఉండేటువంటి వాళ్ళను మెడలో ఉండేటువంటి బంధారమైనటువంటి లాక్కుని పరిగించేటువంటి వాళ్ళు, ఈ లక్షణాలకు దారి తీసేటువంటి తత్వం కూడా రావచ్చు. 2, జోబీలు కట్టు చేసేటువంటి వాళ్ళు, లేదు గృహములలో వాకిళ్ళను తలుపులను పగలగొట్టి దొంగతనములు చేయుట, ఇటు లక్షణాలకు కూడా దారి తీసేదానికి ఈ వ్యక్తులకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా వారి దోషములను సిద్ధాంతులకు చూపించి దోష పరిహారం చేసుకుంటే చెడ్డవారు మంచివారుగా మారటానికి కూడా మంచి అవకాశం చక్కగా ఉంటుంది. ఎందుకంటే చెడిపోయినటువంటి వ్యక్తి బాగుపడేదానికి అవకాశం ఒక మానవత్వంలోనే ఉంది, కానీ జంతు జాలంలో లేదు. ఏ జంతువు ఏ పని చేస్తుందో అది జన్మాంతరం అదే పని చేస్తుంది, మానవుడు అటు కాదు. చెడ్డవాడు మంచిగా మంచి వ్యక్తిత్వం తెలుసుకుని మంచిగా మారినటువంటి పుణ్యాత్ములు ఈ ప్రపంచంలో మనం ఎందరో చూస్తున్నాం. కాబట్టి గ్రహించుకొని క్లుప్తంగా చెప్పాను. మీకు అంత అవసరమైతే రండి, నా ఫోన్ నెంబర్లు కింద ఉంటాయి, ఆ నెంబర్లకు చూసుకొని నా దగ్గరకు వస్తే మీకు ఆ జాతకాన్ని పరిశీలించి ఏం చేస్తే ఆ బిడ్డలకు సుభిక్షితంగా ఉంటుందనేది తెలియపరుస్తాను. ఇలా కాలసర్ప దోషం ఉంటే నాగప్రతిష్టలు చేయటము, లేదా గ్రహస్థితి దోషములు ఉంటే ఏ పూజలు చేయాలో అనేది ధృవీకరణ చేసి చెప్పి వారికి శుభప్రదం చేస్తాను. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.